రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగు ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలు కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లు రెంటుకు తెచ్చి నీళ్లు పడుతున్నారు. చౌటకూరులో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు రైతులతో దోబూచులాడుతున్నాయి. గత నెల రోజులుగా కూడా వర్షాకాలం ప్రారంభమైనా కూడా అడఫాదడఫా వర్షాలతో ఈ వర్షాకాలం అంతా కూడా రైతులకు నిరాశ ఎదురైంది. కేవలం ఆరుతడి పంటలు ఏవైతే ఉన్నాయో, పత్తి కావచ్చు, మొక్కజొన్న పంటలకే కనీసం నీరందనటువంటి పరిస్థితి. గతసారి ఇదే సమయానికి భారీగా వర్షాలు రావడం, చెరువులన్నీ కూడా పూర్తిగా నిండడంతో రైతులంతా కూడా అంటే గతసారి ఈ సమయానికి వరి నాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి కనీసం వరి వేసేటువంటి నారు ఏదైతే ఉందో, నారుకే నీళ్లు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామంలో ఉన్నాను. చౌటకూర్లో మనం విజువల్స్లో చూసుకోవచ్చు, రైతు తాను పెట్టినటువంటి వరి నారు ఏదైతే ఉందో, వరి నారంతా కూడా పూర్తిగా ఎండిపోవడంతో కిరాయికి వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చి నీరు పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, అక్కడ వాటర్ ట్యాంకర్ కూడా కనిపిస్తుంది. వాటర్ ట్యాంకరు ఒక ట్యాంకర్ 2000 రూపాయలకు కిరాయికి తెచ్చి మరీ ఆ వేసినటువంటి వరి నారు ఎండిపోకుండా, ఆ వరి నారంతా కూడా ఎండిపోయింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడ కూడా నీరు లేకపోవడం, వరి నారంతా ఎండిపోయినటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు మీకు ఎందుకు అసలు ట్యాంకర్ తెచ్చి నీళ్ళు ఎందుకు పోస్తున్నారు? వర్షాధారం లేదు సార్, వర్షాధారం లేదు. వర్షం చెరువు మీద ఆధారపడి బ్రతికేటోళ్ళం. కవులకు పట్టుకున్నాయి, ఇది 20,000 కవులు, ఎకరాకి 20 కాడికి 3 ఎకరాలు పట్టుకున్నా, పట్టుకొని చేస్తున్నాం. యాట కాలం మంచిగా అయింది, మంచిగా అయింది. వర్షాధారం లేదు, నీళ్లు లేవు. సింగూరు డ్యాములో కాలువలు ఎడవలేరు, తుకమిట్టి ఎండిపోయింది. ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పోసుకుంటున్నాం. మొయ్యాలంటే ఎక్కడ ఆధారం లేవు, బోర్లు. అట్లా ఈ పరిస్థితి. అంటే మీరు ప్రతిసారి వరి ఎట్లా పండిస్తారు? అంటే ఇక్కడ చెరువు నిండుతూనే, చెరువుకు కొన్ని వర్షాలు పడి చెరువులో కొన్ని నీళ్ళు వస్తే అవి వర్షం రెండు ద్వారా నీళ్ళు పండిస్తాం. ఏడు వర్షమే లేదు. ఈ పత్తి పంట 2-2 సార్లు పెట్టినాం, ఇది కూడా 2-2 సార్లు ఇంత ఖర్చు వస్తున్నాయి. ఇప్పటికే ఒడ్లకే 3600, ఈ దున్నుకానికి దానికి పెడితే 10,000 అయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళ ట్యాంకర్కు ఎన్ని అయితే, ఇక ఇవన్నీ అవసరం. ఆయన రోజు 700 కూలి, ఇవన్నీ మనం మా మీదనే పడుతున్నాయి. వర్షాలు లేవు సార్, వర్షాలు లేక అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది. మొత్తం వరి నారు ఎండిపోతున్నది, పత్తులు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఏ దానికి లాభం లేకుండా అయిపోతుంది సార్. మేమంతా రైతులమే, ఇప్పుడు ఏ దానికి కూడా మాకు అవకాశం లేకుండా అవుతుంది. ఎందుకు అంటే పోయినసారి ఈ దినంలో వర్షాలు పడ్డాయి, పత్తులు కూడా మంచిగా ఉన్నాయి. నాటు కూడా కొన్ని వేసుకున్నాము, కొన్ని వేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా వర్షాలు లేవు, వర్షాలు లేక పెద్ద పరిచయం అయిపోతున్నాయి. ఇప్పుడు పత్రిక వాడుతున్నాయి, చూపుతున్నాయి. చిన్న వాళ్ళతో ఏం పడుతున్నాయి సార్, అవి కొంచెం తడి వేసినట్టు అయితే లేదు. ఏమి ఇట్లా తడి వేసినట్టు అయితే లేదు, అవి వాడు చూపుతున్నాయి మొత్తం. వర్షాలు పడితేనే బతాం సార్, వర్షాలు లేని ఏం బతకలేము మేము. ఇప్పుడు సింగూరు ఉన్నది కదా, సింగూరు నీళ్ళే కదా సార్. నీళ్ళు ఉంటే వస్తుండే, నీళ్ళు ఉంటే మంచిగా వస్తుండే. నీళ్ళు ఏంది ఇప్పుడు ఆయన ఇస్తారు వాళ్ళు, ఇడివరా వాళ్ళే వచ్చిపోతున్నారు, చూస్తున్నారు ఏం చేస్తారు వాళ్ళు. రైతు వేసినటువంటి వరి నారు ఏదైతే ఉందో, ఆ వరి నారు పూర్తిగా కూడా ఎండిపోయే దశకు చేరుకోవడంతో మాత్రం రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. తాను వేసినటువంటి వరి నారు ఎండిపోతుండడంతో ఆ ఈ వరి నారును బతికించుకోవాలన్న ఆశతో వాటర్ ట్యాంకర్ కిరాయికి తెచ్చి మరీ తడుపుతున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చౌటకూరు మండలంలో ఉన్నటువంటి కొన్ని